స్వతంత్రం వచ్చిన తర్వాత ఆనాటి హైదరాబాద్ రాష్ట్రం నుంచి మొదలుపెట్టి ఇవాల్ట తెలంగాణ రాష్ట్రం వరకు ఒక్క నాడు కూడా ఒక బీసీ సంబంధించినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కాలే ప్రాంతీయ పార్టీలు అది కుటుంబ పార్టీగా ఉంటే తప్ప ప్రజల పార్టీగా ఉండడానికి ఆస్కారం లేని చరిత్ర మన కళ్ళ ముందు ఉంది ఇవాల తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు కల్వకుంట్ల కుటుంబమే కేసీఆర్ కేటీఆర్ కేటీఆర్ కొడుకు ముఖ్యమంత్రి అయినటువంటి ఆస్కారం ఉండదు తప్ప వేరే కులం వేరే వర్గం ఆ పొజిషన్ ఆక్యుపై చేసే ఆస్కారం లేదు అంతేగా ఉంటే బాధ అనిపిస్తా అంటే చివరికి పార్టీ అధ్యక్ష పదవులు కూడా వాళ్ళకే ఉంటాయి అధ్యక్షులు కేసీఆర్ గారు ఉంటారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఉంటారు ఇవాల టిఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ పార్టీగా విస్తరించిన తర్వాత నేషనల్ పార్టీ అని చెప్పి డిక్లేర్ చేసిన తర్వాత ఇతర రాష్ట్రాల ఇన్ఛార్జ్లను కూడా స్వయంగా వాళ్ళ అన్న కొడుకుని చిక్కించుకున్న తప్ప మహారాష్ట్రకి వేరే కుటుంబానికి కానీ వేరే కులానికి కానీ ఇవ్వని చరిత్ర మనం చూస్తా ఉన్నాం అందువల్ల గత అనేక సంవత్సరాలుగా బీసీలుగా కులాలు ఏవైనా ఉండవచ్చు కాక నిన్నూరు కాపులు కావచ్చు వాళ్ళు ముదిరాజులు కావచ్చు వాళ్ళు పద్మశాలులు కావచ్చు వాళ్ళు గౌడ్స్ కావచ్చు వాళ్ళు విశ్వకర్మలు కావచ్చు వాళ్ళు కుమ్మరులు కావచ్చు వెడ్డళ్ళు కావచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే 135 కులాలుగా ఉన్నటువంటి బీసీలు ఎవరైతున్నారో మా కులాలు వేరువేరుగా ఉండొచ్చు కాక కానీ మేము ఈ రాష్ట్ర జనాభాలో 52% పైబడి ఉన్నవాళ్ళం కాబట్టి అధికారానికి నోచుకోకుండా వాళ్ళు ఇచ్చేవాళ్ళుగా మేము పుచ్చుకునే వాళ్ళుగా మిగిలిపోయాం కాబట్టి ఎన్నెన్నిసార్లు కొన్ని వందల వేల సమావేశాలు పెట్టి ఒకనాడు కరెక్ట్ చరిత్ర వేరు ఇవాళ చరిత్ర వేరు ప్రతి ఇంట్లో అది ఏ పరమైన కానీ కాక ప్రతి ఇంట్లో అమ్మాయి కానీ అబ్బాయి కానీ చదువుకున్న వాళ్ళు చరిత్ర వచ్చింది అంబేద్కర్ గారు అన్నిటికీ పరిష్కారం అధికారం మాత్రమే అని చెప్పి చెప్పిండో ఇవాళ ఇంత ఎదిగినప్పటికి కూడా ఇంత చెట్టు సత్తరించుకున్నప్పటికి కూడా మేమెందుకు రాజ్యాధికారంలో భాగం పంచుకోలేకపోతున్నాం మా వాటా ప్రకారంగా రాజ్యాధికార పగ్గాలను మేము అధిష్ఠించలేకపోతున్నామని చెప్పి కొన్ని వందల వేల సమావేశం జరిగింది మాలాంటి వాళ్ళం నేను సొంతంగా ఆర్థిక మంత్రి అయినప్పుడు మా బూరవర్షే గారు ఇక్కడే ఉన్నారు మొట్టమొదటిసారిగా ఒక 40 రోజుల పాటు ఎందుకంటే మేము ఆ దుఃఖం అంటే ఏందో బాధ అంటే ఏందో అణిచివేత ఏందో వివక్ష ఏందో అనుభవించిన వాళ్ళం కాబట్టి మేము అనుభవించాలంటే దుఃఖం కానీ వివక్ష కానీ ఈ తరలకు రావద్దని చెప్పి ఒక 40 రోజుల పాటు మేము అసెంబ్లీ హాల్ నెంబర్ 3 ఒక్కొక్క కులం వారిగా పిలిపించుకొని మీ సమస్యలు ఏంటి మేము ఏం చేయాలని చెప్పి మేము మాట్లాడినాం ఆ తదుపరి మేము అందరం 3 రోజుల పాటు కాంక్లేట్ చేసాం అంటే మేము మాకు కొంచెం అవకాశం వస్తే ఎట్లా పనిచేసేందుకు సజీవ సాక్ష్యం కానీ అంతిమంగా నిర్ణయాలు ముఖ్యమంత్రి దగ్గర ఉంటాయి కాబట్టి ఇవాళ మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశ అధ్యక్షులు నడ్డా గారు అదేవిధంగా అమిత్ షా గారు వాళ్ళు అనేక రకాల చర్చలు పెట్టారు తెలంగాణ వస్తే బడుగులకు రాజ్యాధికారం వస్తే అని చెప్పిండు తెలంగాణ వస్తే బడుగుల జీవుల్లో వెలువచ్చని చెప్పి చెప్పిండు ఇవాళ బడుగులకు అధికారం రాలేదు బడుగుల జీవితాల్లో వెలుతురు రాలేదు కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఒక కుటుంబం మాత్రమే వెలుగొచ్చింది ఒక కుటుంబానికి మాత్రమే పదవులు వచ్చింది ఒక కుటుంబానికి మాత్రమే సంపద వచ్చింది ప్రజలు మాత్రం భగవ భక్తులు మాత్రం ఆగమైపోయినాయని చెప్పి భారతీయ జనతా పార్టీ గమనించి ఇప్పుడు లక్ష్మణ చెప్పినట్టుగా నాకు తెలిసి దేశంలో
దేశములొ మాట చెప్పకుండా మాట చెప్పకుండా అమలు చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ చెప్పిన మాటకు మన నిజాబాద్ సభలో చెప్పిన నరేంద్రమోడీ గారు మోడీ మాటకు కట్టుబడి ఉండే వ్యక్తి మోడీ ఒకసారి మాట ఇస్తే అమలు చేయగలిగినటువంటి శక్తి ఉన్న వ్యక్తి మోడీ అని చెప్పి చెప్పిండు వాళ్ళలాగా వందల వేల సభలలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితుడే తొలి ముఖ్యమంత్రి అవసరమైతే తల నరుక్కుంటాడు తప్ప మాట తప్పని మడమ తప్పని వ్యక్తి కేసీఆర్ అని చెప్పి చెప్పిండు కానీ వాళ్ళు ఏం జరిగిందో మనం చూసినాం నేను అడుగుతా ఉన్నాయి ద్వారా ఈ రాష్ట్రంలో 17% ఎస్సీ జనాభా ఉంటే వాళ్ళకు కనీసం 3 మంత్రి పదవులు రావాలి 3 మంత్రి పదవులు రావాలి కానీ 2014-2018 వరకు ఒకసారి మాదకి ఇచ్చడం 18 నుంచి ఇవాళ ఒకసారి మాలకి ఇచ్చామని చెప్పి ఒకసారి మాల ఒకసారి మాదకి ఇచ్చే ప్రయత్నం చేసింది తప్ప ఏ నిజంగా రాజ్యాధికారంలో భాగం కావాల్సింది రాజ్యాంగ ఫలాలు అందవచ్చింది ఈ వర్గాలకు మాత్రమే అని చెప్పి వాళ్ళకే అధికారం కట్టబెడతా అని చెప్పిన ముఖ్యమంత్రి ఇవాళ ఒకటే మంత్రి పదవి ఇచ్చి దళిత జాతికి ద్రోహం చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి మాట చెప్పి మోత చేసిన వ్యక్తి కేసీఆర్ అట్లనే ఎస్సీలతో కూడా ఇవాళ 10%, 9% పైన ఉన్నది ఎస్సీ జనాభా వాళ్ళకి 2 మంత్రి పదవులు రావాలి ఒకటి ఆదివాసీలకి ఒకటి లంబాడవులు రావాలి కానీ ఒక్కసారి కూడా 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక్క సంవత్సరం కూడా ఒక్క వ్యక్తి కూడా ఇలా ఆదివాసీ మంత్రి లేడు ఆదివాసీ బిడ్డలారా అడవి బిడ్డలారా ఈ విషయాన్ని గమనించమని చెప్పి కోరుతున్నా ఒక్కటే మంత్రి పదవి ఇచ్చిండు పోయిన సంవత్సరం చంద్రబాబు గారికి ఇచ్చిండు ఈ సంవత్సరం లంబాడకి ఇచ్చిండు అట్లనే బీసీలకి వాస్తవంగా 52% 8 లేదా 9 మంది మంత్రులు ఉండాలి 4 ఉంటుంది మేము నాతో పాటు 4 ఉండే ఆ 4 కూడా ఏం శాఖలు ఉంటాయి బీసీ వెల్ఫేర్ లేకపోతే ఏనా వడ్డీ వడ్డీ ఉంటే తప్ప బడ్జెట్ లేనివి నిర్ణయాలు తీసుకోలేనివి ఉంటే తప్ప ముఖ్యమైన పోర్ట్ పోలియో ఎక్కడ లేవు చివరికి నన్ను బయటికి పంపించిన తర్వాత నా కాలు ఏర్పడ్డ మంత్రి పదవిని కూడా ఎవరు కట్టబెట్టిండు మళ్ళా ఒకటే సమాజం వర్గాన్ని కట్టబెట్టిండు అంటే బీసీల పట్ల టీఆర్ఎస్ పార్టీకి ఎంత చులకన బాగుందో ఎంత హేయ బాగుందో ఎంత చిన్నచూపు ఉందో దీన్ని బట్టి మనకు అర్థం కావాలి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ సందర్భంగా తెలంగాణ 135 కులాల బీసీ బిడ్డలారా ఇవాళ ఎన్నో సంవత్సరాలుగా టెంట్లు వచ్చినాం గొంతు విప్పినాం కానీ ఫలితం రాలే ఇవాళ ఫలితం నీ ముంగిట్లో ఉంది ఇవాళ మొట్టమొదటిసారిగా ఇంతమంది లక్ష్మణ్ చెప్పినట్టుగా దేశానికే ఒక ఓబీసీ ప్రధానమంత్రిని అందించిన ఘనత చరిత్ర భారతీయ జనతా పార్టీది భారతీయ జనతా పార్టీ అధికారంకి వచ్చే మొట్టమొదటిగా ఒక దళిత బిడ్డ రాష్ట్రపతిని చేసే చరిత్ర కూడా భారతీయ జనతా పార్టీ అంతకుముందు వాజ్పేయి నాయకత్వంలో రాష్ట్రపతి అవకాశం వస్తే అబ్దుల్ కలాం ఒక మైనార్టీని గౌరవించుకునే చరిత్ర కూడా భారతీయ జనతా పార్టీదే ఇవాళ ఎవరు ఊహించని పద్ధతిలో ఎవరు ఊహించని పద్ధతిలో ఒక ఆదివాసీ గిరిజన అడవి బిడ్డ మామూలు బిడ్డ బిడ్డ ఎవరు ఊహించని అలాంటి బిడ్డను తీసుకొచ్చి రాష్ట్రపతి పదవిని కట్టుపెట్టినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీది నరేంద్ర మోడీ గారు ఇంతకుముందు వారు చెప్పినట్టుగా ఇలా కేంద్రంలో 70% పైబడి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న వాళ్ళు అణగారిన వర్గాలు మాత్రమే వాళ్ళు ఎస్టీలు కావచ్చు వాళ్ళు ఎస్సీలు కావచ్చు వాళ్ళు మైనార్టీలు కావచ్చు వాళ్ళు ఓబీసీలు కావచ్చు ఇవాళ ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం అప్పీల్ చేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఏనాడైనా అన్ని వర్గాల కోసం ఉందని చెప్పే కాంగ్రెస్ పార్టీ అణగారిన వర్గాల కోసం ఉందని చెప్పే కాంగ్రెస్ పార్టీ ఇవాళ మాటలు చెప్పింది తప్ప అధికారంలో మాత్రం భాగస్వామ్యం ఇవ్వలేకపోయింది నేను అవుతాన 1956 1950 నుంచి మొదలుపెట్టి ఇవాటి వరకు కాంగ్రెస్ పార్టీ
అధికారపచ్చ సందర్భంలో ఒక్క నాడైనా ఒక సమచరైనా ఒక ఓబీసీ ఒక డీసీ ముఖ్యమంత్రి చరిత్ర ఉందా? ఇవాల ఉండదు, ఆస్కారం లేదు. మళ్ళీ గదే పోటీ పడుతున్నారు. రేపు కాంగ్రెస్ పార్టీకి మన అధికారం ఇస్తే ఇవాల ఒక ఓబీసీకు లేదా ఒక బీసీకు ఒక ఎస్సీకు ఒక ఎస్టీకు అధికారం వచ్చే ఆస్కారం ఉందా? లేదు. ఇవాళ నాకు తెలిసి ఇది ఒక సాహసోపేతమైన నిర్ణయం, ఇది ఎన్నికల దృష్టి పెట్టుకొని చేసింది కాదు. ఏ నిజంగా తెలంగాణ జాతికి తెలంగాణ అనుగరణ వర్గాలకి మనం ఏమందించాలని చెప్పి ఆలోచన చేసి ఈ దేశంలో అనేక రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా బీసీలను చేసిన చరిత్ర ఇలా భారతీయ జనతా పార్టీ. అందుకే ఇవాళ అనుకోని నాకు తెలిసి మేము మన నాకు భారతీయ జనతా పార్టీ జాయిన్ అయిన తర్వాత రెండు జాతీయ కౌన్సిల్లో మీటింగ్లో పాల్గొనే అవకాశం వచ్చింది. నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ హైదరాబాద్, నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ ఢిల్లీలో పాల్గొనే అవకాశం వచ్చింది. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి నినాదం అదేదో మాట కోసం ఇచ్చింది కాదు, వారు మాట్లాడుతున్నారు, మోడీ గారు మాట్లాడుతున్నారు. మీరెప్పుడైనా ఈ జాతి గురించి ఆలోచన చేసిందా? మీరెప్పుడైనా ఈ కులం గురించి ఆలోచన చేసిందా? మీరెప్పుడైనా ఈ వర్గం గురించి ఆలోచన చేసిందని చెప్పి వారు చెప్తున్నప్పుడు అంటే వీళ్ళను ఇట్లా మన పార్టీలో విశ్వాసం కలిగించడం, వీళ్ళు ఇట్లా మన పార్టీలో జోడు దివా అని చెప్పిండు. ఆడే వారు చెప్పిండు తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఆశీర్వాదం పొంది అధికారం రావాలని చెప్పి డిక్లేర్ చేసింది మోడీ గారు నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశాలు జరిగే సందర్భంగా అన్నాం. ఇవాళ మనం ఎన్నికల సమయంలో మాట్లాడుతున్నాం. ఆనాటి నుంచెల్లే మనం ఎన్నికల ప్రిపరేషన్ కానీ ఆ కోణం కానీ ఉన్నది. ఇవాళ 100% మనం చూసిన వేళ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చిందో చూసినాం మనం, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చిందో చూసినాం మనం. భారతీయ జనతా పార్టీగా ఖచ్చితంగా ఇవాళ ఎస్టీల కోసం 31 సీట్లు పొందిన తర్వాత 88 సీట్లు ఉంటే 40 సీట్ల పైన ఓబీసీలకే 40 సీట్ల పైన బీసీలకే ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకొని ఇప్పటికే 52 సీట్లలో ఇవాళ 19 మంది బీసీ బిడ్డలకు ఇచ్చిన చరిత్ర కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ. మీరు ఇచ్చిందంటే రేపు లెక్క చెప్తాను తప్పకుండా. ఇంకా మాకు ఇంకా 60 సీట్లు ప్రకటించే ఉన్నది. దాంట్లో ఖచ్చితంగా 40 సీట్ల పైబడి మాత్రమే కాకుండా మాకు మోడీ గారి డైరెక్షన్ ఏంటంటే చిన్న కులాలకు కూడా మీరు ప్రాతినిధ్యం కలిగించండి. వాళ్ళు రజకులు కావచ్చు, వాళ్ళకు లేకపోతే ఎదిగిన నాయకులు లేకపోతే ఏ నియోజకవర్గాలు అవకాశం లేకపోతే అధికారం వచ్చిన తర్వాత ఒక ఎమ్మెల్సీ చేసుకుందామని చెప్పి మీరు మాట ఇవ్వండి. వాళ్ళకు ఒక మంత్రివర్గం చాలా కల్పిస్తామని చెప్పి మాట ఇవ్వండి. కానీ ఆ వర్గాలను తప్పకుండా విశ్వాసం తీసుకోవాల్సి ఎక్కడుందని చెప్పిండు. అందువల్ల మేము చాలా సోషల్ ఇంజనీరింగ్ బ్రహ్మాండం చేస్తా ఉన్నాం. ఇవాళ మాకు తెలుసు ఏ కుల జనాభా ఎంత ఉందో. ఇవాళ ముదిరాజ జనాభా 11% ఉంది, ఇవాళ గొల్లకొండ జనాభా 8.9% ఉంది. ఇట్లా జనాభాను కూడా చూసుకొని ఎవరికి ఎక్కడ ఇవ్వాలి అవన్నీ కూడా చేస్తా ఉన్నాం. నేను ఒకటే సందర్భంగా యావత్ తెలంగాణ అంటే 135 కులాల సంఘాలకు కానీ నాకని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. గతంలో దరఖాస్తు ఇచ్చి దండం పెట్టినాం మనం, ఎన్నికలు వస్తున్నాయంటే జాతరలు పెట్టి వాళ్ళకు సీట్లు అలకరించామని చెప్పినాం. కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ భాజపా మీకే ముఖ్యమంత్రి అని చెప్పి ప్రకటించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇన్ని సంవత్సరాలుగా నువ్వు ఏ ఆశయం కోసమైతే కొట్లాడుతున్నావో, ఏ హక్కుల కోసమైతే కొట్లాడుతున్నావో, ఏ రాజ్యాధికారం మాకు రావాలని చెప్పి కొట్లాడుతున్నావో, ఆ కళ నెరవేర్చే సందర్భాన్ని ఆ చారిత్రక సన్నివేశాన్ని అందించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. నేను అడుగుతున్నా ఎక్కడికక్కడ నేను అర్థం చేస్తా ఉన్నా, వాళ్ళు విశ్వకర్మలు కావచ్చు, వాళ్ళు ఒడ్డేట కావచ్చు, వాళ్ళు నాయి బ్రాహ్మణులు కావచ్చు, వాళ్ళు రజకులు కావచ్చు, వాళ్ళు ముదిరాజులు కావచ్చు, వాళ్ళు పద్మశాలులు కావచ్చు, వాళ్ళు గౌట్స్ కావచ్చు, వాళ్ళు మున్నూరు కాపులు కావచ్చు, మిగతా కులాలు కావచ్చు, ఎక్కడికక్కడ ఇవాళ భారతీయ జనతా పార్టీ నిర్ణయాన్ని స్వాగతించాలని నిండు మనసుతో ఆశ్రయించేటువంటి స్టేట్మెంట్ మాకు మద్దతు ఇవ్వాలని చెప్పి నేను చేతులు జోడించి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ చాలా మంది ఎట్లా వస్తుందో
గంట ఆలోచనలోకి ఉండేది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామికమైన పార్టీ కాబట్టి ఈ దేశంలో సుస్థిరమైనటువంటి ఒక గొప్ప ప్రభుత్వాన్ని అందించిన పార్టీ కాబట్టి ఈ రాష్ట్రంలో కూడా ఈ రాష్ట్ర అభివృద్ధిలో ఈ అలగాన వర్గాల హక్కులను కాపాడడంలో వాళ్ళ అభివృద్ధిలో ఏం చేయాలో ఆ స్పష్టమైన అవగాహన కలిగిన పార్టీ కాబట్టి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కొనసాగుతున్న పార్టీ కాబట్టి దయచేసి శశిభూషణ్ లేకుండా ఈ వీళ్ళు వాళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉంటారు కానీ ఏది పట్టించుకోకుండా ధర్మం న్యాయం మనం మన హక్కులు మన బాగు కోసం మనం ప్రయత్నం చేయాలని చెప్పి ఆ ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీకి నిండు మనస్తో ఆశీర్వదించాలని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను.